ఎప్పుడైతే మనం ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోతామో అప్పుడు ఇదే శుక్ దేవుడుగా మారి ఈ ప్రపంచానికి భాగవతం కథని వినిపిస్తుంది. ఇవాళ కూడా కృష్ణుడి వేణువు నా మనసుని ఎందుకు ఆధీనపరుచుకుందో నాకు అర్థం కావడం లేదు. ఇది మంచి విషయం కాదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో లాస్ట్ ఎపిసోడ్ చూసారు కదా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ చాలా బాగుంది. సో ఈ ఎపిసోడ్ కూడా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి గైస్, చాలా నేర్చుకుంటాం. అండ్ ఈ వీడియోకి మీ టార్గెట్ వచ్చేసి 500 లైక్స్. సో అందరు లైక్ చేయండి. సో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసిన 500 లైక్స్ రీచ్ అయిపోతారు. సో లైక్ చేయండి గైస్. అండ్ వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. సో లైక్స్ అనేవి ఒక బిజినెస్ అని అంటున్నారు చాలామంది. సో ఇదంతా ఏంటో, ఇది అన్నిటికీ రీజన్ లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ అయితే వీడియో చూసేద్దాం రండి. శుకా నీ దగ్గరికి రావటం సార్థకమైంది. నీ మొహంపై వచ్చిన చిన్న చిరునవ్వు దాని కారణంగా నన్ను చాలా సంతోషించేలా చేసింది. సరే, శుక అయితే మాట్లాడటం మొదలుపెట్టేసింది. ఇప్పుడు నేను కూడా మాట్లాడడానికి ఏదైనా ఉపాయం వెతకాలి. ఇంకా అలా జరగటానికి అవకాశమే కనిపించడం లేదు కన్నయ్య. నాకు నేను మీతో చెప్పాను కదా, రాధ ఎలా కావాలనుకుంటే అలాగే జరుగుతుంది అని. రాధ ఏం కావాలనుకుంటుందో గుర్తుందా? రాధ నీతో మాట్లాడాలనుకోవటం లేదు. సోదరా, ప్రేమంటే ఎప్పుడైనా తన ప్రేమికురాలు కోపంలో అన్న మాటలపై నమ్మకం ఉంచకూడదు. వారికి విశ్వాసం ఉండేది వారి మనసులో ఏ మాటైతే ఉందో దానిపైనే. ఒకవేళ నేను రాధ మనసు గురించి మాట్లాడితే అక్కడ కేవలం కృష్ణే ఉంటాడు. సరిగ్గా చెప్పావు, 100% సరిగ్గా చెప్పావు కన్నయ్య. కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇది జరగడం ఎలా? మీరున్నారు కదా, మీరు నాకు సహాయం చేస్తారు. లేదు కన్నయ్య, నీకు బాగా తెలుసు అది 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 రాధ కోపం వల్ల నాకు ఎంత భయం కలుగుతుందో అని. మరి నువ్వు నాకు ఎలా చెప్తున్నావు? లేదు లేదు, నేను ఈ ప్రపంచానికి చాలా బాగా తెలుసు, చివరికి సోదరుడే కన్నయ్యని కాపాడతాడు, సహాయం చేస్తాడు అని. సోదరుడు కన్నయ్యకి సహాయం చేయకపోతే మరి ఇంకెవరు చేస్తారు? చెప్పాలంటే ఇది నిజమే. సరే చెప్పు, ఏం చేయాలో? పద, యముని దగ్గర నుంచి జలం తీసుకొద్దాం. ఏంటి? ఇప్పుడు ఈ కన్యలు చేసే పని నేను చెయ్యాలా? నేను జలం యమున నుండి ఎందుకు? జలం కేవలం కన్యలే తాగుతారా? నా సోదరుడు జలం తాగడా? చెప్పు. అరే, ఎప్పుడొకప్పుడు నీళ్లు తాగే ఉంటావు కదా. హాహా, తాగాను. కానీ తాగారు కదా, రోజు తాగుతూ ఉంటారు కదా. మరి ఈ పని చేయటానికి సిగ్గెందుకు? ఎలానూ రాధను కలవటానికి యమునా నది దగ్గరికి వెళ్తున్నాం కదా, దానితో పాటు ఇంటి పనులు కూడా చేసేద్దాం. సరేనా? పదండి. కానీ అది సిగ్గుచేటు విషయం కదా. విషయం ఏదైనా సరే పదండి. తెలియట్లేదు ఈ రాధాకృష్ణుల ప్రేమ విషయంలో నేను ఇంకా ఏమేమి చేయాల్సి వస్తుందో. ఇక్కడ ఏం జరుగుతుంది? వీళ్ళిద్దరూ ఆ అమ్మాయిలు చేసే పని ఎందుకు చేస్తున్నారు? అమ్మాయిలు చేసే పనా? చూడు, పనే అవుతుంది. ఈ విషయానికి నవ్వాల్సిన అవసరం లేదు. కానీ రాధా, నీళ్లు పట్టడం అనేది వంక మాత్రమే. కృష్ణుడికి మనందరినీ ఏడిపించడం ఇష్టం. నాకు తెలుసు తను ఇక్కడికి ఎందుకు వచ్చాడో అని. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ కృష్ణ తన లీలతో నాతో మాట్లాడడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాడు. మీరు తనని ఏ విధంగా అయినా సరే నా దగ్గరికి రానివ్వకండి. ఏంటి కృష్ణ, నువ్వు ఇక్కడ నీళ్లు తీసుకెళ్ళడానికి ఎందుకు వచ్చావు? నువ్వు ఇక్కడికి నీరు తీసుకెళ్ళడానికి ఎందుకు వచ్చావు? ఇదంతా ఏమిటి? ఏం ప్రశ్న ఇది? ఇప్పుడు యమునా తీరానికి వచ్చి నీరు తీసుకెళ్ళడానికి కూడా నిబంధనలు పెట్టారా ఏంటి మీరు? నాకు తెలుసు ఇక్కడ ఎవరితో అయినా మాట్లాడడానికి నిబంధనలు తప్పకుండా ఉంటాయి అని. కానీ ఇది ఎక్కడ అన్యాయం? అయ్యో దేవుడా, నారాయణ, ఎంత అన్యాయం జరుగుతుంది నాకు. అరే, ఏం విన్నా నేను? అది కన్నయ్య మాట్లాడడానికి కూడా నిబంధనలు ఉన్నాయా? ఇదైతే అసంభవం. మా కన్నయ్య మాటలు ఎంత తీయగా, ఎంత మధురంగా, ఎంత వినసంపుగా ఉంటాయంటే అది వినకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. ఇంకా ఎవరు తనపైన నిబంధనలు పెట్టారా? ఇదైతే మంచిది కాదు. బలరామా, ఏం చెప్తున్నారు మీరు? నేనైతే నా మనసులో ఉన్న మాటలు చెప్తున్నాను రాధా. కానీ రాధా, ఇది అసలు ఎలా సంభవం? కన్నయ్యతో కనీసం మాట్లాడలేదు. ఇంకా అసలు నువ్వు తన వైపు చూడటం లేదు కూడా. చూడండి బలరామా, మీరంటే నాకు చాలా ఇష్టం. కానీ మీరు కృష్ణుడికి తోడుగా ఉన్నారంటే నేను మీతో కూడా అస్సలు మాట్లాడను. లేదు లేదు రాధా, అలా చెయ్యకు. నేను చెప్పేది విను. నేనేం చెప్పాను? బలరామా, అస్సలు వద్దు. మీ సోదరుడు నాతో రోజంతా మాట్లాడి విసిగిస్తున్నాడు. నేను తనతో ఏమీ మాట్లాడను. అరే రే, ఇది నాకు ఎంత అన్యాయం జరుగుతుంది. నాకు ఎందుకు ఇలా జరుగుతుంది? సోదరా, నేనేమైనా చేశానా? నేను ఏమైనా చేశానా? ఇలా చూడండి నాతో ఎలా మాట్లాడుతుందో నా గురించి. బలరామా మీరు తనతో చెప్పండి ఈ నాటకం ఆపమని, నేనేం దానికి కరిగిపోను. ఏమైంది? ఇంత కోపం ఎందుకు వచ్చింది? కన్నయ్య ఒకవేళ రాధ కన్నయ్యతో మాట్లాడకపోతే నాకు కోపం రాదా ఏంటి? వస్తుంది, శాంతించండి. కానీ కోపం ఎవరిపైన వచ్చింది? రాధ పైన లేక కృష్ణ పైన? ఆ శుక పైన. శుక పైన? ఎప్పుడైతే రాధకి ఆ శుక దొరికిందో అప్పటి నుండి తను తన కన్నయ్యని పట్టించుకోవడమే వదిలేసింది. లేదంటే ఇలా ఎప్పుడైనా జరుగుతుందా అసలు? అది రాధ కన్నయ్యతో మాట్లాడకుండా ఉండటం. రాధ ఆ శుకలో తన కన్నయ్యని వెతుక్కుంది. కానీ ఇప్పుడు నేను ఆ శుకని పట్టుకొని వడంలో వదిలేసొస్తాను. అప్పుడు ఆ శుక ఉండదు, ఈ సమస్య ఉండదు. ఎక్కడికి? ఆ శుకని వనంలో. శుక ఇప్పుడు పెద్ద పెద్ద పనులు చేయాల్సి ఉంది సోదరా. తనను తరిమేయటానికి వెళ్తారా మీరు? శుక పెద్ద పనులా? ఎప్పుడైతే మనం ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోతామో అప్పుడు ఇదే శుక శుక్ దేవుడుగా మారి ఈ ప్రపంచానికి భాగవతం కథని వినిపిస్తుంది. ఇంత మహాగ్రంథాన్ని వినిపించే వారిని నువ్వు నీ ప్రేమ కథలో పడేసావా? ఎప్పుడైతే చూస్తారో ఎప్పుడైతే వింటారో అప్పుడే కదా సోదరా చెప్పగలుగుతారు భాగవత ప్రేమ సందేశం సోదరా. ఒకవేళ ఎవరైనా ప్రేమనే అర్థం చేసుకోలేకపోతే మరి భాగవతం విని ఏం చేస్తారు? శుక రాధా కృష్ణుల మధ్య ఒక ప్రేమ వారధిలాగా మారి రాధకి తోడుగా ఉంది. ఇప్పుడు శుక ప్రేమతో ప్రేమ కథని వింటుంది, నేర్చుకుంటుంది, సాక్షి అవుతుంది. ఇక తరువాత ఈ ప్రపంచానికి అదే వినిపిస్తుంది. అప్పుడే ఈ ప్రపంచం స్పష్ట రూపంలో అర్థం చేసుకుంటుంది. ఈ భాగవతం మరేదో కాదు, కృష్ణకి ఈ ప్రపంచమే ఒక ప్రేమ సందేశం అన్నది. వా కన్నయ్య వా, ఈ రోజు మాత్రం ఆనందంతో మనసు సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. ఈరోజు ఈ వేణువుని మోగించే ఉద్దేశం చాలా ప్రత్యేకమైనది. నా మనసులో రాధ కోసం అత్యధిక ప్రేమ యొక్క అనుభూతి నాకు కలుగుతుంది సోదరా. ఇక అదే ప్రేమ ఈ వేణుగాను నుంచి బయటకొచ్చి అది రాధ వరకు చేరుకుంటుంది. ఇక ఇదే గానాన్ని రాధ అక్కడ వింటుంది. లేదు లేదు కన్నయ్య, నేను ఒప్పుకోలేను. రాధ వినటం లేదు. తనైతే నీ వేణుగానం పైన కనీసం ధ్యాస కూడా పెట్టడం లేదు. తను నీ వైపు చూడాలని అనుకోనప్పుడు కన్నయ్య మరి ఈ వేణుగానం? మీరే చూడండి సోదరా, రాధ నా ఈ వేణుగానం వింటుంది, ఇక తొందరలోనే నాతో మాట్లాడుతుంది కూడా. నాకు ఇంత కూడా విశ్వాసం లేదు కన్నయ్య. ఎందుకు? ఎందుకంటే రాధ దగ్గర ఉంది కదా శుక మాట్లాడడం కోసం, మరి తను నీతో ఎందుకు మాట్లాడుతుంది కన్నయ్య? ఇక అదే శుక, నా శుక మాట్లాడే విధానం రాధని నా దగ్గరకు తీసుకొస్తుంది సోదరా. అర్థం? నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావటం లేదు కన్నయ్య. నిన్న అవమానం ఏదైతే జరిగిందో దాని తర్వాత నాకు పూర్తి విశ్వాసం కలిగింది. ఒకవేళ రాధకి నీ వేణుగానం వినిపించినా సరే అప్పుడు కూడా తను తన గదిలోని కిటికీలను మూసేస్తుంది. కానీ నీ వేణుగానాన్ని మాత్రం అస్సలు వినదు. నాకు పూర్తి విశ్వాసం ఉంది సోదరా. ఒకవేళ రాధ గది కిటికీల్ని మూసి ఉంటే గనక తనే స్వయంగా తెరుస్తుంది. అలాగా అండి? ఇంత అధిక విశ్వాసమా? ఎందుకుండకూడదు? రాధని కృష్ణ కన్నా అధికంగా ఎవరు తెలుసుకోగలరు? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు శుక? వేణు వద్ద చెడుగా ఏం వాయించాడు కృష్ణ? అంటే బాగా వేణు మ్రోగిస్తున్నాడనే కదా? బాగానే కాదు కానీ చెడుగా అయితే వాయించడు. ఆ వెన్న దొంగ పేరు నా దగ్గర తీయకు, ఆ గానాన్ని నాకు విడిపించకు, తను చాలా చెడుగా మ్రోగిస్తున్నాడు. అరే మూసే ద్వారాన్ని, త్వరగా మూసే. సరే సరే అలాగే, అంత కోపం తెచ్చుకోకు, శాంతించు. నేను ద్వారాన్ని మూసేస్తున్నాను. మూసేమన్నానా ద్వారాన్ని? ఇప్పుడు రాధా నేను మిత్రులం, ఇప్పుడు మేము ఇద్దరు మిత్రులం కలిసి ఆ వెన్న దొంగకి విరుద్ధంగా ఉంది. ఇవాళ కూడా కృష్ణుడి వేణువు నా మనసుని ఎందుకు ఆధీనపరుచుకుందో నాకు అర్థం కావడం లేదు. ఇది మంచి విషయం కాదు. ఎప్పుడైనా మనం ఏదైనా వృక్షాన్ని చూసినప్పుడు అన్నిటికంటే ముందు మన దృష్టి దాని పుష్పాలపైకి వెళ్తుంది, ఆ తర్వాత ఆకులపైకి, ఫలాలపైకి వెళ్తుంది. కానీ ఆ కఠోర నిస్వార్థమైన వేళ్ళు దానిపై మనం ఆకర్షితులం కాలేం. ఇప్పుడు దీని అర్థం ఏమిటంటే, ఎవరైతే బలిదానం ఇచ్చారో, ఎవరైతే ఆ వృక్షాన్ని నాటారో, ఎవరైతే ఆ వృక్షాన్ని పెంచారో వారికి ఎలాంటి మూల్యం లేదా? లేదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం వృక్షానికి నీరు పోస్తామో వాటి ఆకులు, పుష్పాలు లేదా ఫలాలకు కాదు, వాటి వేళ్లకే పోస్తాం. ఎప్పుడైతే మనం ఏదైనా వృక్షాన్ని పూజ చేస్తామో అవే పుష్పాలు, అదే కుంకుమ మనం దాని వేళ్లకు అర్పిస్తాం. అంటే అర్థం, ఎక్కడో ఒక దగ్గర తెలియకుండా ఈ ప్రకృతి మీరు దేనికైతే పాత్రలో దానికి గౌరవం అనేది ఇస్తుంది. అందుకోసమే నేను చెప్తాను, మీరు చేసే పనిని చేయండి, ఫలితం కోసం చింతించకండి అని. మీకు ఆ గౌరవం తప్పకుండా దక్కుతుంది. దేనికైతే మీరు పాత్రలో, కేవలం విశ్వాసాన్ని ఉంచండి. రాధాకృష్ణ. సో గాయస్, మీరందరూ అడిగినట్టు హర హర మహాదేవ్ సీరియల్ని అప్లోడ్ చేస్తున్నాను, కానీ ఈ ఛానల్లో కాదు, వేరే ఛానల్లో. సో ఎందుకంటే ఈ ఛానల్లో ఆల్రెడీ 2 సీరియల్స్ అనేవి అప్లోడ్ అవుతున్నాయి. సో 3rd సీరియల్ అనేది పెట్టడం చాలా కష్టం అవుతుంది. సో అందుకని ఇంకొక ఛానల్లో హర హర మహాదేవ్ సీరియల్ అనేది స్టార్ట్ చేశాను గైస్. ఫస్ట్ నుంచి అన్ని ఎపిసోడ్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఖచ్చితంగా చూడండి. అండ్ దాని లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచాను. సో వెళ్ళి చూడండి గైస్, ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటుంది. శివుడి గురించి మనం తెలుసుకోలేని నిజాలని తెలుసుకుంటాం అందులో. సో శివపురాణానికి బేస్డ్ అయి ఉంటుంది ఈ సీరియల్ అనేది. సో మనం ఆల్రెడీ మహాభారతం చూసాం, రాధాకృష్ణ చూస్తున్నాం. సో ఈ సీరియల్ని కూడా ఖచ్చితంగా చూడండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. సో ఖచ్చితంగా చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా పెడుతూనే ఉంటాను. సో చాలామంది ఏమంటున్నారంటే రియాక్ట్ అవ్వకండి, సో మీరు రియాక్ట్ అవుతే మాకు డిస్టర్బెన్స్ అవుతుంది అని. సో అది కూడా కరెక్టే గైస్. సో అందుకని నేను రియాక్ట్ అవ్వట్లేదు. అండ్ కాపీరైట్ క్లెయిమ్స్ ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. సో అవన్నీ నేను అవాయిడ్ చేస్తూ, సో మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. సో చాలామంది ఏమంటున్నారంటే నేను లైక్స్ చేయమన్నాను కదా, సో 500 లైక్స్ మినిమం చేయండి అని అంటున్నాను కదా. సో దానికి కొంతమంది ఏమనుకుంటున్నారంటే, సో మీరు బిజినెస్ చేస్తున్నారు, మీరు దీని నుండి డబ్బులు సంపాదిస్తున్నారు, అందుకే లైక్స్ చేయమంటున్నారని కామెంట్స్లో పెడుతున్నారు. సో దానికి నేనేమి లైక్ కోపంగా లేను, కాకపోతే దానికి కొంచెం చెప్పాలి కదా, ఎక్స్ప్లెయిన్ అయితే చేయాలి కదా. సో అందుకే చెప్తున్నాను. సో లైక్స్ అనేవి ఎందుకంటే గైస్, మీరు ఎక్కువ లైక్స్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. సో చాలామందికి తెలుస్తుంది. అండ్ చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ ఛానల్ నుంచి నాకు ఎన్నెన్నో వేలు లక్షలు వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారు. సో నథింగ్ గైస్, నాకు వచ్చేవి ఏమన్నా ఉన్నాయంటే కాపీరైట్ క్లెయిమ్స్ మాత్రమే. సో మనీ మాత్రం అసలు మ్యాక్సిమం మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు ఇంత వస్తున్నాయా అని. సో ఎందుకంటే వ్యూస్ చూస్తున్నారు మీరు, ఓకే వ్యూస్ వస్తున్నాయి కదా, మనీ కూడా వచ్చేస్తాయేమో అని. సో వ్యూస్ వచ్చిన వాళ్ళందరికీ మనీ రావాలని రూల్ ఏం లేదు గైస్. సో మనీ అంటే లైక్ ఒక 2 months 3 monthsకి వచ్చేసి 7K 10K అట్లా వస్తాయి. ఎప్పుడు 2 months 3 monthsకి, ఎందుకంటే వ్యూస్ అండ్ వాళ్ళు అడ్వర్టైజ్, వాళ్ళు ఇట్లాంటి వాటికి ఎక్కువ వేయరు అనమాట, అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ చేయరు. సో అందుకని, సో ఇది మనీ కోసం అయితే చేస్తుంది కాదు. నా ఉద్దేశం ఏంటంటే మెయిన్ ఈ సీరియల్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని. సో ఎక్కువ మందికి రీచ్ వెళ్తే ఎక్కువ మంది దీన్ని చూస్తారు, దీని నుండి నేర్చుకుంటారు. సో ఏదో ఒకటి నేర్చుకుంటారు. అండ్ నేను ఇది ఫస్ట్ నుండి చూస్తూనే వస్తున్నాను. సో ఈ సీరియల్ కాదు, దీని ముందు నేను మహాభారతం చేశాను, దాని తర్వాత రామాయణం చేశాను. సో ఇప్పుడు రాధాకృష్ణ చేస్తున్నాం. సో ఇది ఎందుకు చేస్తున్నాము అని అంటే, సో వీటి నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు, సమాజానికి ఏదోలా ఉపయోగపడుతుంది అనే చేస్తున్నాను. సో దీని గురించి నేనేం చెప్పట్లేదు కూడా కదా. సో ఎందుకంటే అందరు చూడండి. సో ఇందులో చూసిన తర్వాత చాలామంది ఏంటంటే హాట్స్టార్లోకి వెళ్ళి కూడా చూస్తున్నారు. సో వేరే వేరే సీరియల్స్, మన హిందూ మిథాలజీ, సో ఇది లైక్ హిందూ సంప్రదాయం అని తెలుసుకుంటున్నారు. సో కృష్ణుడు అంటే ఏంటి, అతని స్టోరీ ఏంటి, సో రామాయణం ఏంటి, సో ఇవన్నీ తెలుసుకుంటున్నారు. సో వాళ్ళు ఎగ్జాక్ట్గా తీశారని ఏం చెప్పట్లేదు. సో కాకపోతే ఏంటంటే ఇవన్నీ తెలుసుకుంటున్నారు కదా. సో అందుకని నేను అప్లోడ్ చేస్తున్నాను. అండ్ మనం చాలామంది చూసుకుంటే చాలా పెట్టారు అండ్ చాలా ఛానల్స్ తీసేస్తారు కూడా యూట్యూబ్. సో ఎందుకంటే వీటికి మానిటైజేషన్ అనేది ఉండదు అండ్ అలాగే మనీ కూడా ఎక్కువ రాదు ఇఫ్ ఉన్నా కూడా. సో అందుకనే గైస్ ఇది బిజినెస్ కింద చూడకండి. సో జస్ట్ వీడియో చూసాక వీడియో నుంచి మీరు ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చాలు. సో ఏంటంటే అది అలా అలా తెలియజేస్తే చాలామంది నేర్చుకుంటారు దాని గురించి. సో ఓకే ఈ విషయం అనేది ఇలా ఉంది. సో ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకని మీ పర్స్పెక్టివ్లో మీరేం నేర్చుకున్నారో అది ఒక్కటే తెలియజేయండి, అంతేగాని ఇదంతా ఎందుకు నువ్వు లైక్ ఎందుకు చేయమంటున్నావు అది ఇదని చేయకండి. సో నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే గైస్ ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, ఎంత ఎక్కువ మందికి రీచ్ అయితే అంత ఎక్కువ మందికి తెలుస్తుంది. సో యాక్చువల్లీ నేను ఎందుకు ఇలా అంటున్నా అంటే నువ్వు చెప్తేనే రీచ్ అయిపోతుందా అని, సో అలా కాదు గైస్. సో చాలామంది కామెంట్ సెక్షన్లో చెప్పారు ఏమనంటే లైక్ ఒక 10-20 మెంబర్స్ చెప్పినా సరిపోతుంది కదా, నేను నీ వల్లే ఇది నేను లైక్ వేరే వెబ్సైట్లోకి వెళ్ళి చూశాను, సో ఇలా నేను చూస్తున్నాను, సో ఇది ఇలా తెలుసుకుంటున్నాను, సో ఇలా చాలామంది చెప్పారు కాబట్టి నేను అంటున్నాను గైస్. సో మీకైతే నా పాయింట్ అర్థమవుతుంది కదా. సో ఏంటంటే ఇది చూసి కొంతమంది లైక్ రియల్గా హాట్స్టార్లో చూస్తున్నారు అండ్ కొంతమంది పెద్ద స్క్రీన్ కావాలంటున్నారు. సో పెద్ద స్క్రీన్ వల్ల అయితే యూజ్ ఉండదు గైస్. సో పెద్ద స్క్రీన్ పెడితే ఛానల్ తీసేస్తారు. సో అది నేను రియాక్షన్ వీడియోస్ కింద పెడుతున్నాను. సో అందుకనే దయచేసి చెప్తున్నాను మీరు వేరేవేమి కామెంట్స్లో పెట్టకండి. మీరు అంతగా పెట్టాలి కామెంట్ పెట్టాలి పక్కా అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇవి పెట్టండి గైస్. మీరు ఏం నేర్చుకున్నారు ఇదంతా నేను టైప్ చేయలేను అంటే జై శ్రీ రాధాకృష్ణ ఇది ఒకటి పెట్టండి సరిపోతుంది. సో అంతేగాని మీరు బిజినెస్ చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇదంతా వేస్ట్ గైస్. సో అర్థమైంది కదా. సో అందుకే నేను ఒక క్లియర్గా చెప్తున్నాను. అండ్ ఏంటంటే రియాక్ట్ అవ్వద్దు అంటున్నారు కాబట్టి ప్రతి వీడియోకి ఇదే ఉంటుంది. సో అంతే గైస్. సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ కృష్ణుడి సీరియల్ నుండి ఈ సీరియల్ నుండి మనం చాలా నేర్చుకోవచ్చు, లైక్ మన మోడర్న్ లైఫ్లో మనకు ఎలా యూజ్ అవుతుంది. సో ఇవన్నీ చెప్పారు కదా. సో అందుకనే సో దట్స్ ఇట్ గైస్, ఇంకేం చెప్పాలనుకోవట్లేదు. సో మెయిన్ థింగ్ ఒకటి ఏంటంటే ఏం నేర్చుకున్నారో అది మాత్రం చెప్పండి. సో అది ఎందుకంటే మన ప్రెజెంట్ లైఫ్లో మన సమాజానికి ఇదంతా చాలా ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే మొత్తం కృష్ణుడు ఏం చెప్తున్నాడు అదంతా మన లైఫ్ గురించే చెప్తున్నాడు అండ్ మనం లైక్ ప్రెజెంట్ సిచ్యువేషన్కి తగ్గట్టు చెప్తున్నారు. సో ఈ సీరియల్ని కూడా అలాగే తీశారు వాళ్ళు. సో అందుకని ఈ సీరియల్ తీసిన వాళ్ళకి మొత్తం చాలా థ్యాంక్స్ చెప్తున్నాను గైస్, ఎందుకంటే దీనివల్ల మనం ఎన్నో నేర్చుకోగలుగుతున్నాం. సో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం గైస్. జై శ్రీ రాధాకృష్ణ.